హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నా షిరిడి ట్రిప్లో నాసిక్ ఒక మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. ఈ నాసిక్లో ఉన్న విశేషాలు ఏంటి, చిన్న టెంపుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో సరదాగా షేర్ చేస్తున్నాను. మేమైతే షిరిడిలో మా ట్రిప్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబా దర్శనాలు కానీ అక్కడ చూడాల్సిన ప్లేస్లు కొన్ని ఏవైతే అనుకున్నామో అవన్నీ చూసేసిన తర్వాత ఇక రిటర్న్ అయితే మేము ఒకేసారి విత్ లగేజ్తో రూమ్ వెకేట్ చేసేసి ఈ క్యాబ్లో అయితే నాసిక్ బయలుదేరాము. ఎందుకంటే షిరిడి నుంచి నాసిక్ త్రయంబకం బాగా దూరం, అక్కడి నుంచి ఇక మేము డైరెక్ట్గా నాగర్సెల్ వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాం కాబట్టి ఇక షిరిడి వచ్చే పని లేదనమాట. అందుకని చెప్పి బాబా దగ్గర కూడా సెలవు తీసుకొని ప్రశాంతంగా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని శనిసింగ్నాపూర్ వెళ్ళాము, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కృష్ణేశ్వర అక్కడ చూసాము, అలాగే ఎల్లోరా కేవ్స్ చూసాము. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక చివరిగా వచ్చేసి మేము నాసిక్ త్రయంబకం చూడటానికి బయలుదేరాము. అయితే ఈ నాసిక్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుళ్ళు అయితే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా వచ్చేసి సీతాలక్ష్మణ సమేతంగా పంచవటిలో రాముల వారు గడిపారని చెప్పి చెప్తూ ఉంటారు. అంత చాలా ముఖ్యమైన ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్లో కూడా టెంపుల్స్ ఎలా ఉన్నాయి, అర్ధనారీశ్వర టెంపుల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీతో కూడా సరదాగా షేర్ చేస్తున్నాను. చాలా మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూసేయండి. ఇక్కడ వచ్చేసి మేము జర్నీ చేసిన తర్వాత అంటే మార్నింగ్ రూమ్ వెకేట్ చేసేసి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత వచ్చేసి జర్నీ చేసి క్యాబ్లో నాసిక్ వచ్చాము. అయితే ఇక్కడ వరకు మాత్రమే మన కార్స్ అనేవి ఎలో చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఉండే లోకల్ ఆటోలు కానీ అలాంటివి మనం మాట్లాడుకొని ఆ నాసిక్లో ఉన్న చుట్టుపక్కల దేవాలయం చూడొచ్చు అనమాట. మామూలుగా మనం ఏదైనా క్యాబ్స్ అవి మాట్లాడుకొని వస్తే లోపల తిరగడానికి ఎలా చేయట్లేదు. ఇక్కడ వరకు మాత్రమే ఆ క్యాబ్స్ అన్ని చూసారు, ఇక్కడ పార్క్ చేస్తున్న ఈ విధంగా ఇవన్నీ ఇలా పార్క్ చేసేసుకొని మళ్ళీ మనం అక్కడ లోకల్ ఏదైనా వెహికల్స్ మాట్లాడుకొని చూడటానికి వెళ్ళాలి. సో మేము కూడా ఒక చోట అయితే కార్ అయితే పార్క్ చేసాము. ఇక్కడైతే చాలా చాలా ప్లేసులు ఉన్నాయన్నమాట. గోదావరి నది ఉంది, ఆ విశేషాలన్నీ కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ నాసిక్ అనేది తప్పనిసరిగా షిరిడి వెళ్ళిన వాళ్ళందరూ నాసిక్ త్రయంబకం కూడా చూస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా షిరిడి దగ్గర నుంచి ఈ నాసిక్ త్రయంబకం ఎక్కడ చూసినా కూడా ఇటువంటి ఆయుర్వేద మూలికలు ఏవేవో చాలా అమ్ముతున్నారు. నీ పెయిన్స్కి, లెగ్ పెయిన్స్కి అని ఇలా ఆయుర్వేదలో వాడతారని చెప్తూ ఉన్నారనమాట. మేము కూడా జస్ట్ అవన్నీ చూసాము. ఇదిగోండి నాసిక్ అయితే వచ్చాము. అక్కడ మా క్యాబ్ అనేది డ్రాప్ అయిపోయింది, అంటే మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మేము దర్శనం తీసుకొచ్చే వరకు డ్రైవరు అక్కడ లోకల్ ఆటో అయితే మాట్లాడుకున్నాము 500కి మాట్లాడుకొని మేమైతే ఇతను మొత్తం టెంపుల్స్ అన్ని చూసుకుని వచ్చిందాక మనతోనే ఉంటాడు ఆటో డ్రైవర్ కూడా, అతను కూడా ఉంటారనమాట. సో అతను వచ్చేసి ముందుగా నాసిక్కి తీసుకొచ్చారు. ఇది మనకి కుంభమేళా జరుగుతుంది కదా, ఆ జరిగే 4 ప్రదేశాలు జరుగుతూ ఉంటాయట. ఆ జరుగుతున్న వాటిల్లో ఇది ఒక ప్లేస్ అనమాట. నాసిక్ అనేది హరిద్వారు, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే మనకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తున్నప్పుడు చేస్తూ ఉంటారు కదా కుంభమేళా అని, ఆ జరిగే ప్లేసుల్లో నాసిక్ కూడా ఒకటి. సో ఈ విధంగా చూడగలిగాము. అప్పుడైతే అసలు ఈ ప్రదేశాలు మొత్తం ఫుల్ అసలు జనాలు ఫుల్ ఉంటారు కదా, అప్పుడు ఎట్లాగో చూడలేము గోదావరి నదిని. ఇక ఇక్కడైతే అందరు చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. మేము వచ్చేసి ఫుల్గా అక్కడే రెడీ అయిపోయి మేము లగేజ్తో వచ్చేసాం కాబట్టి ఇక మేము ఇక్కడ ఎక్కడ స్నానాలు చేసే వెసులుబట్టేది మాకు లేదనమాట. అందుకని మేము చుట్టుపక్కల ప్లేసులు చూసి మళ్ళీ మేము ట్రైన్ టైంకి రీచ్ అవ్వాలి స్టేషన్కి. అందుకని చెప్పి అక్కడ కాళ్ళు చేతులు ఒకసారి కడుక్కొని ఆ గోదావరి నదిలో పూర్తిగా స్నానం చేయలేకపోయినా నమస్కారం చేసుకొని ఇక్కడ నంది నోట్లోంచి ఈ విధంగా నీళ్లు పడుతున్నట్లుగా ఉంటాయన్నమాట. శివలింగాలు ఉంటూ ఉంటాయి, ఇలా మా చెంబులతో పట్టుకొని రాగి చెంబులతో పట్టుకొని అభిషేకం చేస్తూ ఉంటారు. మేమైతే ఇలా దోశలతోనే పెట్టి అక్కడ శివలింగం ఉంటే ఈ విధంగా అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట. నాసిక్లో చాలా ఫేమస్ ప్లేస్ ఇది. కుంభమేళా కూడా జరుగుతుంది కాబట్టి ఎదురుగానే గోదావరి నది, గంగా నది, అమ్మవారి విగ్రహాలు కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటూ ఉంటాయి. ఆ విగ్రహాలకైతే నమస్కారం చేసుకున్నాము. ఇక్కడ అందరం కూడా ఈ విధంగా అక్కడ శివయ్య ఉన్న శివయ్యకి అభిషేకంలాగా ఈ విధంగా చేసామన్నమాట. అసలు ఈ నాసిక్ ఏంటి అంటే మనకి మనకున్న ఒక చరిత్ర ప్రకారం అయితే అగస్త్య మహర్షి సూచన ప్రకారం ఇక్కడ పంచవటిలో కొంతకాలం సీతాలక్ష్మణ సమేతంగా రాముల వారు గడిపాడని, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తారు కదా, ఆ కోసింది ఇక్కడే కాబట్టి ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు వచ్చిందని చెప్తారు. పూర్తిగా గోదావరి ప్రవాహం అయితే కనుక బాగా అలా ఉంటూ ఉంటుంది. అలాగే చిన్న పెద్ద ఆలయాలు బోల్డ్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. ఈ దీని ఎదురుగానే ఈ గోదావరి గట్టునే గంగా గోదావరి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, అలాగే శివయ్య విగ్రహం ఉంటుంది. నమస్కారం చేసుకుని జస్ట్ రోడ్డు అలా పక్కకు వెళ్తే గుడి, ఇది బ్యాక్ సైడ్ అనమాట, గుడి ముందు నుంచి వైపు వెళ్తే అర్ధనారీశ్వర ఇది ఉంటుందన్నమాట, స్వామివారిది. ఇలా మనం సహజంగా శివుణ్ణి పార్వతిని అర్ధనారీశ్వర రూపంలో చూడటం ఇలా టెంపుల్ పరంగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సహజంగా మనకు శివలింగాల రూపంలో చూస్తూ ఉంటాం కదా, ఇలా అర్ధనారీశ్వర రూపంలో స్వామివారు దర్శనమిస్తుంటారు. చాలా చిన్న గుడి, అసలు జస్ట్ రోడ్డును వెళ్తుంటే ఒక పక్కన చిన్న గుడి అనమాట. కానీ విగ్రహం అయితే లోపల చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా పూర్తిగా నమస్కారం చేసుకుని అక్కడ అర్ధనారీశ్వర విగ్రహానికి కూడా నమస్కారం చేసుకున్నాము.
కాకపోతే నాసిక్ వచ్చిన వాళ్ళు ఆ గోదావరి నది దగ్గర స్నానం చేసి పైన రూమ్స్ కూడా అలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఫ్రెష్ అయ్యి ఆ టెంపుల్ చూసుకునే క్రమంలో ఈ టెంపుల్ కూడా విజిట్ చేస్తారనమాట. పెద్ద స్వామివారి విగ్రహం ఉంటుంది కాబట్టి. హిందీ బోలో. పండర్పూర్ స్థాన పండర్పూర్ అని హిందీలో మాట్లాడుతుందని చూసారా. ఆ సింధూరం ఏంటంటే బ్లాక్ సింధూరం అనమాట. ఫస్ట్ చూసినప్పుడు నేను మామూలుగా చూసి వచ్చాను, అమ్మంది అనమాట ఆ కుంకుమ వెరైటీగా ఉంది, నల్లగా దేనికి వాడతారేంటో కనుక్కొని తీసుకొని. సో అందుకని చెప్పి అడిగాను అనమాట. కాళీమాతకి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు దుర్గాదేవికి ఆ సింధూరం వాడతారట, అలాగే పండ్రిపురంలో వాడతారని చెప్తున్నారు. విష్ణుమూర్తికి కూడా ఆ సింధూరం వాడతారు. అలాగే ఆ సింధూర కుంకుమ ఏంటంటే పిల్లలకి దిష్టి తగలకుండా ఆ బ్లాక్ కుంకుమ పెడితే పూజ చేసిన తర్వాత మంచిదని చెప్తున్నారనమాట హిందీలో. ఇక్కడ అందరూ ఎక్కువగా మొత్తం షిరిడీ దగ్గర నుంచి ఆ మరాఠీ అంతా హిందీనే మాట్లాడుతుంటారు కాబట్టి మాకు పూర్తిగా ఫ్లూయెంట్గా రాదు కానీ, బట్ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మాకు కావాల్సిన అడగటం, అలాగే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవటం వచ్చు నాకు అనేకి. సో అందుకని మాకు పెద్దగా లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు. కొంచెం వాళ్ళు చెప్పింది, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, లేకపోతే ఏ ప్లేసులు చూడొచ్చు, ఇవన్నీ అడగటం అనేది కొంతగా హిందీ వచ్చు కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. ఆ మాత్రం మేనేజ్ చేసాం. ఈవెన్ హోటల్స్లో కానీ క్యాబ్ డ్రైవర్తో కానీ, అలాగే చుట్టుపక్కల ఏదన్నా చూసేటప్పుడు కానీ మాకేం పెద్ద ప్రాబ్లం రాలేదనమాట. లాంగ్వేజ్ ప్రాబ్లం ఆ మాత్రం కొంచెం వచ్చు కాబట్టి, అందుకనే ఆ వచ్చిరాని హిందీలోనే అతను అడుగుతున్నమాట ఆ కుంకుమ ఎందుకు యూస్ చేస్తారని. సో ఆ తర్వాత అక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత రోడ్డు క్రాస్ చేసి కపాలేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది, ఇది కంపల్సరీ చూడాలని అంటారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నంది ఉండడనమాట. సహజంగా మనం ఏ శివలింగం చూసినా శివలింగానికి ముందు నంది ఉంటుంది కదా, ఈ కపాలేశ్వర స్వామి ఆలయంలో నంది ఉండదు, కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట, మెట్లెక్కి వెళ్ళాలి గుడి. సో కొన్ని చోట్లకి అమ్మని ఒక చోట కూర్చోబెట్టి మేము దర్శనాలు చేసుకొని వచ్చాము, ఎందుకంటే అమ్మనికి నీ పెయిన్స్ ఉన్నాయి. సో ఆవిడ ఎక్కువ తిరగలేరు కాబట్టి అమ్మని ఆ మెట్లెక్కే చోట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు అలా ఉంటే అక్కడ అమ్మని కాసేపు కూర్చోమని చెప్పి మేము వచ్చేసి ఈ కపాలేశ్వర మహాదేవ మందిరానికి వచ్చాము. పంచవటి నాశిక అని రాసింది కదా స్వామివారికి. ఆ మెట్లెక్కిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, స్వామివారిది కూడా లోపల శివలింగం. అయితే మనం దూరం నుంచి దర్శనం చేసుకోవడమే అంటే ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగంలో డైరెక్ట్గా స్వామివారిని ముట్టుకున్నట్టుగా ఇక్కడ ముట్టుకోవడానికి ఏం లేదు, దూరం నుంచే దర్శనం చేసుకుంటాము. ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట, శివుడు ఎదురుగా ఉండే నంది ఇక్కడ ఉండదు. దీనికి కారణం ఏంటంటే శంకరుడు నందిని తన గురువుగా భావించడం చెప్తారు, అందుకని చెప్పి ఇక్కడ వచ్చేసి స్వామివారి ఎదురుగా నంది అనేది ఉండదనమాట. లోపల వచ్చేసి అర్చకులు ఉన్నారు, పూజలు అవి జరుగుతూ ఉన్నాయి. మేమైతే మామూలుగా దర్శనం అనేది చేసుకున్నాం అనమాట. లోపల వచ్చేసి జనాలు ఇక్కడ కూడా నార్మల్గా, మనం ఏదైనా పండగ టైంలో మన లోకల్ ఉన్న గుడికి వెళ్తే ఎలా ఉంటారో అలా నార్మల్గానే ఉన్నారు. సో ఇక్కడైతే స్వామివారికి దర్శనం ఈ విధంగా చేసుకున్నాము. ఈ విధంగా నాసిక్ వెళ్తే కనుక చిన్న పెద్ద ఆలయాలు బోల్డ్ ఉంటూ ఉంటాయి. మన పురాణాల ప్రకారం ఏంటంటే శ్రీరామచంద్రుల వారు కొంతకాలం నివాసం ఉన్న పవిత్ర స్థలం, అలాగే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి పడేసిన ప్రదేశం కాబట్టి నాసిక్గా పేరు. అలాగే కశ్యప మహర్షి ఆదేశాను ప్రకారం శ్రీరాముడు తన తండ్రి దశరథుని శ్రాద్ధ కర్మల్ని కూడా నాసిక్లోని ఇంత గోదావరి స్టార్టింగ్ చూపించాను కదా, ఆ గోదావరి ఒడ్డున నిర్వహించినట్టుగా చెప్తూ ఉంటారనమాట. అందుకని గోదావరి నదంటే చాలా ఇష్టమని చెప్తారట శ్రీరామచంద్రుడు. అందుకని సీతమ్మ తల్లి కూడా ఆ గోదావరి నదిని పూజించిందట, అందుకనే గోదావరి నదిలో స్నానం చేసి అంటే మూడు మునకలు వేసినా కూడా చేసిన పాపాలు పోతాయని ఇలా చెప్తూ ఉంటారు. అందుకనే అంత పవిత్రంగా మనం గోదావరి నదిని చూస్తూ ఉంటాము. అందుకనే ఇక్కడ వచ్చేసి ఆ నది ఒడ్డునే గోదావరి మాత ఆలయం, గంగాదేవి ఆలయం చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట. అక్కడ అన్నీ కూడా ప్రొహిబిటెడ్, అంటే పూర్తిగా విగ్రహాలు కానీ అవి తీయకూడదు, ఫొటోస్ అవన్నీ రాస్తున్నాయి కాబట్టి నేను అవి నేను తీసి మీకు చూపించలేకపోయాను. ఈ విధంగా అయితే ఎక్కడ చూసినా కూడా ఎక్కువ శివమయంగా చెప్పాలి, అంత ఎక్కడ చూసినా శివలింగాలు మనం అభిషేకం చేసుకోవడం వీలుగా. అందుకని అక్కడ బాటిల్స్లో కూడా మామూలుగా నీళ్లు పెట్టున్నాయి అనమాట, కొంతమంది అయితే ట్యాప్స్ అనే చోట బాటిల్స్ పెట్టున్నాయి, లేదా మేము వాటర్ బాటిల్ ఒకటి కొనేసి అక్కడ అభిషేకం అనేది చేసామన్నమాట. ఇది వచ్చేసి సత్యనారాయణ అంటే ఆ గుడి లోపల కాంపౌండ్లో, మెట్లెక్కి వెళ్ళాం కదా కపాలేశ్వర స్వామి ఆలయానికి, ఆ లోపల దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే చుట్టుపక్కలంతా కూడా ఈ విధంగా గుళ్ళు ఉంటాయి. ఎక్కడ చూసినా శివాలయము శివలింగాలు ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సత్యనారాయణ స్వామివారి విగ్రహం కూడా ఉంది, అక్కడ కూడా నమస్కారం చేసుకున్నాం. ఇదిగోండి వినాయకుడు, అలాగే పక్కన చిన్న శివలింగం ఇలా ఉంది. ఇక ఈ తర్వాత ఇది చూసుకొని
మనం వచ్చేసి సీతా గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఇదేంటంటే కొంచెం వీటికి ఆటోలోంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తే, మన ఇక్కడున్న ఈ నాసిక్ గోదావరి నది ఒడ్డున మూడు నాలుగు ఆలయాలు చూసుకొని కొంచెం ముందుకు వస్తే సీతా గుహను ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద చెట్లు ఉంటూ ఉంటాయి, పంచవటి అని అంటారు. ఈ సీతా గుహకి ఏంటంటే చాలా పెద్ద క్యూ ఉంది, బయట నుంచి చూసామంటే లోపలికి క్యూలో నుంచొని ఈ చిన్న చెట్ల కింద ఉన్న ఆ గుడి లోపలికి వెళ్తే గుహలాగా ఉంటుంది. ఆ గుహ వచ్చేసి మనము లోకొక్కళ్ళు వెళ్ళి చూడాలట. అయితే దీని ఎదురుగానే ఇదిగోండి మ్యూజియం కూడా ఉంది. ఎంట్రీ రూపీస్ వచ్చేసి 1 రూపీ అనమాట. ఇదివరకు ఈ గుహ దగ్గర ఉన్న చోట పెద్ద పెద్ద చెట్లు ఉండేవట, అవి లేకపోయినా ఇప్పుడు వేరే చెట్లు ఉన్నాయి కానీ అక్కడ గుహ అని చెప్పి అంటే దాంట్లో ఉన్న క్యూలో నుంచొని చిన్న సన్నని మెట్లు ఉంటాయట లోపల. ఆ మెట్లలోంచి కిందకి వెళ్తే ఆ గుహ అనేది ఉంటుంది. శ్రీరాముడు వనవాసం ఉన్నప్పుడు ఆ సీతాదేవిని ఇక్కడే ఉంచాడట ఆ గుహ దగ్గర. మేమైతే ఫుల్ జనాలు ఉన్నారు, సో ఈ పిల్లలతో కష్టమని చెప్పి ఇక మేము అది అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం కూడా ఆ గుహ అనేది లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేకపోయాము. అయితే అక్కడైతే కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రావద్దు అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. మేము పిల్లలతో ఇక వేరే ప్లేస్లు కూడా మాకు ఉన్నాయి కాబట్టి ఆ జనాలు చూసి బయట వెయిట్ చేయలేక ఇక మేము అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం కూడా చూడకుండా వచ్చేసాము. ఇక ఆ తర్వాత ఇది మ్యూజియంలోదనమాట. ఈ మ్యూజియంలో వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే రామాయణం ప్రకారం ఉందో ఆ బొమ్మలన్నీ కూడా అక్కడ పెట్టి ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. ఓన్లీ 1 రూపీ టికెట్. ఆ లోపలికి వెళ్ళి పిల్లలకి మనం చూపించదలుచుకుంటే సీతని ఎలా అపహరించాడు, అలాగే రావణుడికి ఎన్ని తలలు ఉంటాయి, ఎలా రథం మీద వచ్చి, అలాగే జింకి ఏంటి, ఇవన్నీ అనమాట మొత్తం ఆ రామాయణం మొత్తం కూడా ఇదంతా బొమ్మల రూపంలో పెట్టి ఉంటుంది. పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి చూపించడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. జస్ట్ 1 రూపీ ఉంటుంది. సో ఈ విధంగా రామాయణంలో ఉన్నదంతా కూడా బొమ్మల రూపంలో చూడటానికి ఒక చిన్న మ్యూజియం లాగా చెప్పచ్చు. జస్ట్ ఒక చిన్న రూమ్లోలాగా ఆ పైన అంతా కూడా పాకలాగా ఉంటుంది, గడ్డితో నిర్మించిన పాకలాగా ఉంటుంది. ఆ పాకలో ఈ బొమ్మల్ని పెట్టి ఈ విధంగా రామాయణం గాథైతే ఉందనమాట. ఇది సీతా గుహ ఎదురుగానే ఉంటుంది ఈ మ్యూజియం అనేది. అది చూసుకొని ఆ గుహలోంచి ఆ మ్యూజియంలోంచి బయటకు వస్తుంటే అక్కడే షాపింగ్స్ కూడా ఉంటాయి అనమాట. మామూలుగా మన లగేజ్ బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే బ్యాంగిల్స్ ఏంటి, మనకైతే అసలు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అయితే ఆడవాళ్ళకి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ అయితే అనమాట. బట్ ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ దొరికేవి. ఆ లైన్లో అంతా ఆ సీతాగుహ ఉన్న చోట అంతా కూడా చుట్టుపక్కల ఇలాంటి షాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసుకొని అలాగే అక్కడ గ్రాసము తీసుకొని కొంత ఆవులకి పెట్టామన్నమాట మేము. అలా మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు గోమాత పెట్టుకోవడం కూడా మంచిది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఫీడ్ చేసాము ఆవులకి. ఇక్కడ ప్రైసెస్ అయితే ఆల్మోస్ట్ మనకు అన్నీ దొరికిపోయినండి. కొత్త ఐటమ్స్ అయితే ఏం కాదు, కానీ కొన్ని కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని కొన్ని ఎక్కువగానే ఉన్నాయి, కొంత బార్గెనింగ్ ఉంది. కొన్ని అయితే ఇలాంటివి అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. జస్ట్ నేను ఊరికనే మోడల్స్ కోసం చూసానమాట. ఒక్క సెట్టే నేను బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. ఇంకిక్కడి నుంచి వచ్చిన తర్వాత గోరేరామ్ టెంపుల్ అని ఉందన్నమాట. ఆ నాసిక్ దగ్గర ఆటో వాళ్ళు ఎప్పుడైతే మనం తీసుకొస్తారో చూడాల్సిన ప్లేస్లో ఈ గోరేరామ్ మందిరం కూడా చూపిస్తారు. అంటే పంచవటిలోనే ఈ గోరారామ్ మందిరం అనేది ఉంటుంది. ఇక్కడ శ్రీరాములు వారి విగ్రహాలన్నీ కూర్చుంటే పాలరాత్ర ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పక్కనే గణేశుడు, హనుమ, గోదావరి మాత, ఇంకా మిగతా విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా గోరారామ్ అని చెప్పి రాముల వారి మందిరం వచ్చేసి ఇలా పాలరాతి విగ్రహాలతో ఉంటుంది కాబట్టి టెంపుల్కి గోరారామ్ మందిర్ అని చెప్పి ఇది కంపల్సరీగా మనకి చూపించే ఆలయాలు ఇదొకటి చూపిస్తారు. ఇక ఆ తర్వాత వచ్చేసి కాలారాము అని చెప్పి ఇది కంపల్సరీ నాసిక్లో మెయిన్ టెంపుల్ అంటే ఇక చివరి టెంపుల్గా చెప్తున్నారు ఆటో వాళ్ళు. స్వామివారి విగ్రహాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. లోపల గుడి చాలా పెద్దండి, అంత కట్టడం కూడా చాలా బాగుంటుంది. ఇది కాలారామ్ మందిర్ అని చెప్పి ఇది ఇక్కడ నాసిక్లో మనం చూపించే ప్లేస్లు ఒకటి చివరిగా చూపిస్తున్నారు. ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయో నాకు ఐడియా లేదు. మేము చూసింది అయితే కాలారామ్ మందిర్ ఒకటి అనమాట. ఇదిగోండి టెంపుల్ అంతా ఇలా ఉంటుంది. అయితే ఈ నాసిక్లో పంచవటి క్షేత్రంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట, అద్భుతంగా ఉంటుంది. తన వనవాసంలో ఆ కాలంలో శ్రీరామచంద్రుడు నివసించిన ప్రదేశంలో ఈ మందిర నిర్మాణం జరిగింది అంటారు. కాబట్టి ఇది పూర్తిగా కాలారాము స్వామివారు ఆ విధంగా ఉంటారు, ఆ విధంగా పేరు అనమాట. ఇదంతా కూడా నల్లరాళ్లతో నిర్మించబడి ఉంటుంది. ఈ గుడి అంతా కూడా కాల అంటే బ్లాక్ అని కదా అర్థం హిందీలో, ఆ విధంగా నిర్మించబడి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తంగా 3 గుమ్మాలు ఉంటాయి ఈ టెంపుల్కి. 3వ గుమ్మం కిందే గర్భాలయంలో రాముడు లక్ష్మణ్, ఇంత మీకు స్టార్టింగ్ ఒక పిక్ చూపించాను కదా ఈ వీడియో కాలారామ్ దగ్గర చూపించినప్పుడు, నల్లరాతి విగ్రహాలుగా ఉంటాయి అంటే గోరారాంలో పాలరాతి విగ్రహాలు ఉంటాయి, కాలారాంలో నల్లరాతి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇవంతా చూసుకొని స్వయంభూగా వెలిసిన ఈ ఆంజనేయ స్వామి వారి గుడికి అయితే వచ్చేసాము. అక్కడే ఇక చివరిగా చూపించిన దాంట్లో ఇదొకటి. అలాగే ఇక్కడ వచ్చేసి
ఇక్కడి నుంచి సీతను అపహరించుకుని తీసుకెళ్లిన ప్రదేశంగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ లక్ష్మణ రేఖగా గీసిన ఆ లక్ష్మణ రేఖగా చెప్తున్నారు అనమాట. ఈ టెంపుల్లో వచ్చేసి ఇది లక్ష్మణ రేఖ, ఈ గీసింది ఈ ప్లేస్లో ఇదనమాట అన్నట్టుగా ఇదో చూపిస్తున్నారు. ఇక చివరిగా వచ్చేసరికి అమ్మవారిని అపహరించిన ప్రదేశం అక్కడ అనమాట. ఆ విగ్రహాలు ఏంటంటే అలా పెట్టి చూపిస్తున్నారు. అయితే లోపల ఆ సీత గుడంతా కూడా ఇంకా ఏవో బాగు చేసి రిపేర్ చేస్తున్నారనమాట, ఇంకొంచెం దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి ముందుగా సీతాదేవిని అపహరించుకున్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఆ విగ్రహాలు పెట్టి అలా బయటికి దర్శనం అయితే ఇప్పిస్తున్నారు. ఈ విధంగా నాసిక్లో వచ్చేసి గోదావరి ఇదిగోండి ఇవన్నమాట సీతాదేవి విగ్రహం. ఈ విధంగా ఈ ప్లేస్లోనే రావణుడు అపహరించిన ప్రదేశం అంటే ఎత్తుకెళ్ళిపోతాడు కదా ఆ ప్రదేశం ఇదని చెప్తారు. సో అందుకని ఈ ప్లేస్ కూడా ఫేమస్ అనమాట. ఈ విధంగా నాసిక్లో వచ్చేసి మేము చూసిన ప్రదేశాలన్నీ ఇవి. ఇక్కడ నుంచి మేము వచ్చి త్రయంబకం వెళ్ళాము, అది కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. సో కాబట్టి ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను, అక్కడ జ్యోతిర్లింగం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ వరకు అయితే నాసిక్లో మేము చూసిన ప్రదేశాలు అయితే ఇవి ఫ్రెండ్స్. విశేషాలు కూడా ఇవి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు అలాగే వీటిల్లో మీరు ఏ ప్లేసులు చూశారు అనేది తెలిస్తే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.